దేవాదాయ శాఖ దీంట్లో దే దేవానికి సంబంధించిన ఆదాయపు శాఖగానే చూస్తున్నారు తప్పించి దాని బాగోగులు చూడట్లేదు అసలు ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖకి కీలకమైనటువంటి అర్చకులు ఆలయాల మీద ఈ వ్యవస్థల మీద ఆధారపడే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాల మీద మాత్రం ఏమాత్రం పట్టించుకోవట్లేదు లేటెస్ట్గా చూస్తే దీనికి సంబంధించినటువంటి మిత్రులు పెట్టినటువంటి ఒక ఇది చూద్దాం మా గోడు పట్టించుకోండి అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్న రెగ్యులర్ ఉద్యోగులు పనిచేస్తున్న దేవాలయాలు ఎన్ని వాటిలో పనిచేస్తున్న ఉద్యోగులు అర్చకులు మొత్తం కలిపి ఎంతమంది అనే విషయాలు తెలుసుకోండి తద్వారా అందరికీ సమన్యాయం చేయండి శ్రీకాకుళం జిల్లాలో ఇరవై ఏడు ఆలయాల్లో మొత్తం ఎనభై మంది పనిచేస్తున్నారు వాళ్ళలో యాభై ఐదు మంది పరిపాలన విభాగాల్లో పనిచేస్తుంటే ఇరవై ఐదు మంది ధార్మిక విభాగంలో పనిచేస్తున్నారు వాళ్ళల్లో పన్నెండు మంది పేస్కేల్ వాళ్ళు పదమూడు మంది సర్వీస్ ఇనాం వాళ్ళు ఉన్నారు విజయనగరం జిల్లాలో పద్దెనిమిది దేవాలయాల్లో నూట పది మంది ఉంటే వాళ్లలో డెబ్బై మంది పరిపాలన విభాగంలో ఉంటే మిగిలిన నలభై మంది ధార్మిక విభాగంలో పేస్కేల్ హత్యక ఇతర సిబ్బంది ఉన్నారు విశాఖపట్నంలో యాభై రెండు దేవాలయాల్లో నలభై నాలుగు వందల ముప్పై ఏడు మంది ఉంటే మూడు వందల ఇరవై ఒక్క మంది పరిపాలన విభాగంలో ఉన్నారు నూట పదహారు మంది ధార్మిక విభాగంలో పేస్కేల్ అత్యక ఇతర సిబ్బంది ఉన్నారు తూర్పుగోదావరి జిల్లాలో ఐదు వందల డెబ్బై రెండు దేవాలయాల్లో పదిహేడు వందల డెబ్బై తొమ్మిది మంది ఉంటే వాళ్లలో ఏడు వందల అరవై ఆరు మంది పరిపాలన విభాగంలో ఉంటే ఒక పదమూడు మంది ధార్మిక విభాగంలో ఉండగా వాళ్ళల్లో నూట యాభై తొమ్మిది మంది పేస్కేల్ వాళ్ళు ఉంటే ఎనిమిది వందల ఇరవై నాలుగు మంది సర్వీస్ ఇనాం వాళ్ళు ఉన్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు వందల తొంభై ఎనిమిది దేవాలయాల్లో పన్నెండు వందల నలభై మంది ఉంటే వాళ్లలో నాలుగు వందల పదిహేడు మంది పరిపాలన విభాగంలో ఉన్నారు ఎనిమిది వందల ఇరవై మూడు మంది ధార్మిక విభాగంలో ఉంటే వాళ్లలో రెండు వందల నలభై నాలుగు మంది పేస్కేల్ వాళ్ళు ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది సర్వీస్ ఇనాం వాళ్ళు ఉన్నారు కృష్ణా జిల్లాలో నాలుగు వందల రెండు దేవాలయాల్లో పదమూడు వందల ఎనభై నాలుగు మంది ఉండగా పిల్లల్లో నాలుగు వందల తొంభై ఒక్క మంది పరిపాలన విభాగంలో ఉన్నారు ఎనిమిది వందల తొంభై మూడు మంది ధార్మిక విభాగంలో ఉన్నారు రెండు వందల అరవై నాలుగు పేస్కేల్లో వాళ్ళు ఉన్నారు ఆరు వందల ఇరవై ఎనిమిది మంది సర్వీస్ సర్వీసేనాం వాళ్ళు ఉన్నారు గుంటూరు జిల్లాలో నాలుగు వందల ఎనభై ఏడు దేవాలయాల్లో పద్దెనిమిది వందల డెబ్బై ఏడు మంది ఉంటే వాళ్లలో మూడు వందల ఇరవై ఒక్క మంది పరిపాలన విభాగంలో ఉన్నారు పదిహేను వందల యాభై ఒక్క మంది ధార్మిక విభాగంలో ఉంటే నూట యాభై మంది పేస్కేలు వాళ్ళు అయితే పద్నాలుగు వందల ఆరు మంది సర్వీస్ చే ప్రకాశం జిల్లాలో మూడు వందల పదహారు ఆలయాల్లో నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది ఉన్నారు తొంభై తొమ్మిది మంది పరిపాలన విభాగంలో మూడు వందల ఎనభై తొమ్మిది మంది ధార్మిక విభాగంలో ఉంటే వాళ్లలో డెబ్బై నాలుగు మంది పేస్కేలు మిగతా మూడు వందల పదిహేను మంది సర్వీస్ ఏమన్నాం వాళ్ళే నెల్లూరు జిల్లాలో యాభై తొమ్మిది దేవాలయాల్లో రెండు వందల పదహారు మంది ఉంటే డెబ్బై ఐదు మంది పరిపాలన విభాగంలో నూట నలభై ఒక్క మంది ధార్మిక విభాగంలో ఉంటే తొంభై మూడు మంది పేస్కేలు ఉంటే నలభై ఎనిమిది మంది సర్వీసేనాం వాళ్ళు ఉన్నారు కడప జిల్లాలో ముప్పై నాలుగు దేవాలయాల్లో ఎనభై నాలుగు మంది ఉంటే నలభై మూడు మంది పరిపాలన విభాగంలో నలభై ఒక్క మంది ధార్మిక విభాగంలో ఉంటే వాళ్ళలో పంతొమ్మిది మంది పేస్కేలు వాళ్ళు ఉన్నారు మిగిలిన ఇరవై రెండు మంది సర్వీస్ అయినా వాళ్ళు ఉన్నారు కర్నూలు జిల్లాలో నూట ఎనభై నాలుగు దేవాలయాల్లో ఒక వెయ్యి ఎనిమిది మంది ఉంటే ఐదు వందల ఇరవై తొమ్మిది మంది పరిపాలనా విభాగంలో ఉన్నారు నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది ధార్మిక విభాగంలో ఉన్నారు వాళ్ళలో రెండు వందల ఎనభై ఒక్క మంది పేస్కే వాళ్ళు ఉన్నారు మిగిలిన నూట తొంభై ఎనిమిది మంది సర్వీస్ అయినాం వాళ్ళు అనంతపురం జిల్లాలో నాలుగు వందల నలభై ఏడు దేవాలయాల్లో ఏడు వందల ఇరవై ఆరు మంది ఉంటే ఎనభై రెండు మంది పరిపాలన విభాగంలో ఆరు వందల నలభై నాలుగు మంది ధార్మిక విభాగంలో వాళ్ళలో యాభై ఐదు మంది పేస్కేలు వాళ్ళు మిగిలిన ఐదు వందల ఎనభై తొమ్మిది మంది సర్వీసైన వాళ్ళు చిత్తూరు జిల్లాలో ఇరవై తొమ్మిది దేవాలయాల్లో నాలుగు వందల పద్నాలుగు మంది ఉంటే రెండు వందల ఇరవై ఐదు మంది పరిపాలన విభాగంలో నూట ఎనభై తొమ్మిది మంది ధార్మిక విభాగంలో నూట ఎనభై ఒక్క మంది పేస్కేలు వాళ్ళు ఉన్నారు మిగిలిన ఎనిమిది మంది సర్వీసైన వాళ్ళు రాష్ట్రంలో మొత్తం మూడు వేల నూట ముప్పై ఐదు దేవాలయాల్లో తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై మూడు మంది ఉద్యోగులు ఉంటే వాళ్లలో మూడు వేల నాలుగు వందల తొంభై నాలుగు మంది పరిపాలనా విభాగం వాళ్ళు ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది మంది ధార్మిక విభాగం వాళ్ళు ఉన్నారు ఈ ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది మంది అర్చకులు నాలుగు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది మంది సర్వీస్ ఎనం వాళ్ళని తీసేస్తే పదిహేడు వందల ఇరవై మంది పేస్కేలు తీసుకున్నారు మూడు వేల నాలుగు వందల తొంభై నాలుగు మంది పరిపాలన విభాగాల్లో ఉంటే పదిహేడు వందల ఇరవై మంది ధార్మిక విభాగాల్లో కలిపి ఐదు వేల రెండు వందల పద్నాలుగు మంది అంటే మొత్తం వేతన అత్యక ఉద్యోగ సిబ్బంది ఐదు వేల రెండు వందల పద్నాలుగు మంది మాత్రమే ఉన్నారు వీరిలో సమయానుకూలంగా అన్ని ఫలితాలు పొందే పదకొండు పెద్ద దేవాలయాల్లో పనిచేసే వాళ్ళు పదిహేను వందల మందిని తీసేస్తే మూడు వేల ఏడు వందల పద్నాలుగు మంది ఇతర దేవాలయాల్లో పనిచేసే సిబ్బంది ఈ మూడు వేల ఏడు వందల పద్నాలుగు మంది చాలీ చాలని జీతాలతో అనేక కష్టాలు అనుభవిస్తున్నటువంటి వేళ పేస్కేల్స్ని ఫిక్స్ చేసి అమలు చేయండి మొర్రో అని అడుగుతూ ఉన్నారు